ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్ మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. సో హైదరాబాద్లో వచ్చేసి రేపు 28వ తారీఖు నవంబర్ 2022 నాడు మండే నాడు అయితే మనకు హైదరాబాద్లో ఒక మెగా జాబ్ ఫెయిర్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారన్నమాట. సో దీంట్లో దాదాపుగా 50 డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ అనేది కూడా పార్టిసిపేట్ అయితే చేయడానికి అయితే వస్తున్నాయన్నమాట. సో హైదరాబాద్లో ఈ యొక్క మెగా జాబ్ మేళా ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, ఎటువంటి జాబ్స్ వస్తున్నాయి, ఎటువంటి సెక్టార్స్ డిపార్ట్మెంట్లో మనకు జాబ్స్ అనేది ప్రొవైడ్ ఉంటుంది, అదేవిధంగా లొకేషన్ అంటే ఏ లొకేషన్కి వెళ్ళాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మరిన్ని వివరాలు వచ్చేసి మనం వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకు హైదరాబాద్ మెగా జాబ్ మేళా అన్నమాట. స్పాట్ ఆఫర్ లెటర్ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అదేవిధంగా మనకు 50 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటీ నాన్ ఐటీ కంపెనీస్ అనేది కూడా ఈ యొక్క జాబ్ ఫెయిర్కి అయితే వస్తుందన్నమాట. సో 28 నవంబర్ 2022 నాడు మండే నాడు అయితే వీళ్ళు కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు ఆ యొక్క మండే నాడు వచ్చేసి 8 AM నుండి 2 PM వరకు అయితే ఒక జాబ్ ఫెయిర్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వెన్యూ ఎక్కడంటే మనకు గోల్డెన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్, టౌలీ చౌకీ, బిసైడ్ సక్సెస్ స్కూల్, హైదరాబాద్. ఈ యొక్క లొకేషన్ నేను ప్రాపర్ లొకేషన్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, అక్కడైతే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, మేల్, ఫీమేల్స్, ఫ్రెషర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ మేళాకైతే మీరు రావచ్చు అన్నమాట ఫ్రెండ్స్. డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అన్నమాట, డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. దాంట్లో సింగిల్ రౌండ్లో మీరు సెలెక్ట్ అయితే మనకు స్పాట్ ఆఫర్ లెటర్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు ఐటీ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్, ఫార్మసీ, సేల్స్, సివిల్ ఇంజనీరింగ్, అకౌంట్స్, బ్యాంక్ జాబ్స్, నర్సెస్, టీచర్స్, హోటల్, అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, అదేవిధంగా ఆటోమొబైల్స్, మార్కెటింగ్, డ్రైవర్స్, ఎలక్ట్రికల్, లిఫ్ట్ టెక్నీషియన్స్, ఇలాంటి అన్ని సెక్టార్స్లో అయితే వీళ్ళు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 8,500 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క మనకు 50 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటీ నాన్ ఐటీ సెక్టార్స్ కంపెనీస్ వచ్చి దాదాపుగా మనకు 9,000 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను వాళ్ళ సమైన నెంబర్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కామన్గా జాబ్స్ కావాలి, ఇది కావాలైతే రెస్పాన్స్ అయితే ఇయ్యరు. అడ్రస్ పర్పస్ మాత్రమే రెస్పాన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మీకు రెస్పాన్స్ ఇవ్వకపోయినా సరే మీరు డైరెక్టు సో వాళ్ళు మెన్షన్ చేసిన లొకేషన్కి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ అలాంటివి చేసుకోకుండానైతే మీరు ఈ యొక్క జాబ్ మేళాకైతే అటెండ్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 10th నుండి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మెయిల్, ఫీమేల్స్, ఫ్రెషర్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావచ్చు, ఏపీటీఎస్ మెయిల్ ఫీమేల్స్ ఎవరైనా సరే హైదరాబాద్ లొకేషన్లో కానీ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్ ఫెయిర్ అనేది కూడా అటెండ్ అయితే అవ్వచ్చు అన్నమాట ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.